తదుపరి అంశం డెజావు లేదా మిథ్య పరిచయ భావన. స్మృతిలో ఒక భావనలు, కొన్ని భావనలు, మరికొన్ని భావనలు చూసినట్లయితే డేజావో, డేజావో అనేది ఒక ఫ్రెంచ్ భాషా పదము. ఇది కూడా ఒక స్మృతికి సంబంధించినది. డేజావో అంటే ఏమి లేదండి, ఏదైనా ఒక పరిస్థితిని, ఒక అంశాన్ని, అంటే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఒక విషయం గతంలో ఎప్పుడో చూసినామనే భ్రమ కలగడమే డెజావో. అంటే నిజంగా చెప్పాలంటే ఎప్పుడో చూసినట్టు ఉండరు. అంటే ఇప్పుడు చూస్తున్న అంశం ఎప్పుడో చూస్తున్నాం, చూశాము అని అనుకొని భ్రమ కలగడమే డెజావో. ఇక్కడ నిజానికి ఎప్పుడు చూసిండరు, కానీ ఇప్పుడు చూస్తున్న అంశానికి గతంలో చూసిన అంశానికి మధ్య దగ్గర పోలిక ఉండడం అని వల్ల ఆ భ్రమ అనేది కలుగుతుంది. దీన్నే డెజావు లేదా మిథ్య పరిచయ భావన అని స్మృతిలో మనం చెప్పుకోవచ్చు. డెజావో అనేది ఫ్రెంచ్ భాష పదం. అదేవిధంగా జైగార్నిక్, ఈయన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. జైగార్నిక్ ప్రభావము అంటాం దీన్ని. ఏమంటామంటే జైగార్నిక్ ప్రభావం. జైగార్నిక్ ప్రభావం ఈ స్మృతిలో ఏమని చెప్తుందంటే, అంటే ఆయన ఏమని చెప్తున్నాడంటే స్మృతి గురించి, తన పరిశోధనలో పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే, అంటే పూర్తిగా అభ్యసించిన విషయాల కంటే మధ్యలో ఆపేసిన విషయాలు లేదా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువగా గుర్తుంటాయి అనేది ఈ జైగార్నిక్ అనే విద్యావేత్త తన ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది. అంటే పూర్తిగా నేర్చుకున్న విషయాలు కంటే మధ్యలో ఆపివేసిన విషయాలే ఎక్కువ కాలం గుర్తుంటాయి అనేది జైగార్నిక్ ప్రభావం ద్వారా మనకి తెలియవస్తుంది. ఓకేనా అండి? డెజావో లేదా మిథ్య పరిచయ భావన, జైగార్నిక్ ప్రభావం మనకు స్మృతిలో కొన్ని భావనలు అన్నమాట. తదుపరి అంశం చూద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూస్ఫుల్ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.